అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కానుక రచయిత అరుణ నిష్టలా గారు ఇక కథలోకి వెళితే ఆ ఇంటి గేటు ముందు జన్ ఆగడంతో ఆ కుటుంబ సభ్యులు పెద్దగా ఆశ్చర్యపోలేదు పెద్దింటికి ఎవరో వచ్చారు అనుకున్నారు కానీ యూనిఫామ్ వేసుకున్న డ్రైవరు నేరుగా అవుట్ హౌస్ వద్దకు వచ్చి సూర్యంగారి ఇల్లు ఇదేనా అని అడగడంతో అప్పుడు విస్మయంగా కారు వైపు చూశారు ఎవరు అని అనుకుంటూ లోయర్ మిడిల్ క్లాసు స్థాయి చిరుద్యోగం కంపెనీ మేనేజర్ ఆధారంగా ఉట్టినే ఉండమని అద్దె అక్కర్లేదని ఇచ్చిన అవుట్హౌసు పెళ్ళికెదిగిన పిల్ల గయ్యాలి భార్య గయ్యాలి తల్లి ఎప్పుడో తండ్రి వ్యసనాలకు కరిగిపోయిన ఆస్తిలో తగాదాలలో ఉండబట్టి మిగిలిపోయిన ఎకరం పొలం అతి మంచితనం సూర్యం జీవితంలో బలవంతంగా పెనవేసుకున్నవి విడదీయలేనివి డ్రైవరు తలుపు తీయగా చిరునవ్వు మొహంతో దిగిన ఆమె చక్కని శరీర సౌష్ఠవంతో కట్టుకున్న బ్లూ కాశ్మీరు సిల్కు చీరకి అందం వచ్చిందా అన్నట్లున్న మేనిచ్చాయతో దేవలోకంలో విహరిస్తూ ఒకసారి భూలోకం ఎలా ఉంటుందో అని కుతూహలంగా తొంగిచూసి పోబోయే దేవకన్యలా అనిపించింది అందరికీ దగ్గరగా వచ్చాక తెలిసింది సూర్యానికి ఆమె జయ లక్షాధికారుల పిల్ల ఒకనాడు తనను ప్రేమించి తనను వేధించి తను కాదంటే తనను పెళ్లి చేసుకోలేకపోయిన జయ తన మనసులో ఉన్న రూపుకి ఈ రూపుకి కాలం తెచ్చిపెట్టిన మార్పులలో ముఖ్యమైనది అదివరకటి కంటే అధునాతనమైన అలంకరణ మరింత అందాన్ని తెచ్చిపెడుతోంది మేకప్ వేసుకున్నా వేసుకోనట్లు కనిపించే సహజమైన అలంకరణ చిరునవ్వుతో వస్తున్న జయను ఆదరంగా ఆహ్వానించాడు సూర్యం పరిచయాలు పూర్తయ్యాక సూర్యం భార్య సునంద మాడుముఖంతో కాఫీ టిఫిన్ తీసుకువచ్చింది తన భర్తకు అంత అందమైన డబ్బున్న పిల్ల భార్య కాబోయి ఆ పిల్ల అదృష్టవశాత్తు తన భర్త దురదృష్టవశాత్తు తప్పిపోయిన పిల్ల పిల్లేమిటి దాదాపు నలభై ఏళ్ళు దాటి ఉంటాయేమో అయినా అంత అందంగా ఎలా ఉందో మెడలో చెవులకి చేతులకి ఉన్న ఆభరణాలు కదులుతూ మాట్లాడుతుంటే మెరిసిపోతూ జయ మాట్లాడుతోంది తీయగా అదో పెద్ద అనుభూతిలా ఉంది అక్కడే కూర్చొని చూస్తున్న సూర్యం కూతురికి ఎవరు అంటూ నుదుటిన చెయ్యి ఆనించి కళ్ళకు పైన అడ్డం పెట్టుకొని చూస్తోంది సూర్యం తల్లి ఎలా తెలిసింది నీ అడ్రస్సు అని అడగకు నాకు ఉత్తరాలు రాయని వాడివి నీకెందుకు చెప్పాలి అవునా పాప నీ పేరేమిటి అక్కడ ఉన్న సూర్యం కూతురుతో నవ్వుతూ అంటోంది జయలక్ష్మి జయలక్ష్మి ఆస్తులు అంతస్తులు ఉంటేనే మనుషులు ఆదరిస్తారన్న భ్రమ పసితనం వేడని ఆమె జయ ప్రవర్తనకు మాటలకు కాస్తంత ఆశ్చర్యపడుతూనే జవాబిచ్చింది నీ పెళ్ళికి బహుమానంగా చేతిలో ప్యాకెట్ విప్పి సన్నటి జరి అంచు ఉన్న పాలమీగడ రంగు ఎర్రంచు పట్టుచీర జాకెట్ గుడ్డ జయ ఆ పిల్ల చేతిలో పెట్టింది ఇప్పుడు ఎందుకు జయ అవన్నీ సూర్యం మొహమాట పడ్డాడు సునందకి అప్పుడే అర్థమయ్యింది జయలక్ష్మి పేరు పెట్టాలి పిల్లకి అని భర్త ఎందుకు పట్టుబట్టాడో మీ వారేం చేస్తారు ఎంతమంది పిల్లలు సూర్యం అడగబోతున్నాడు ఎదురుగుండా భూతంలా నేనుంటే నా గురించి అడగవా వాళ్ళ సంగతి ఎందుకు జయ నవ్వుతూ అంది జయ తండ్రికి తన నిశ్చయం స్పష్టంగా చెప్పడంతో వేరే సంబంధాలు చూడటం సెటిల్ అవ్వవచ్చు అనుకోవడం తనకు తెలుసు ఆ తర్వాత తనకు ఉద్యోగం రావడంతో దూరంగా వెళ్ళిపోయాడు వేళ జయతో శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తన మనసు హఠం చేసింది అప్పుడే వెళ్ళి జయ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పాలనిపించింది వర్తమానం కంటే మనుషుల్ని హడలగొట్టేది భవిష్యత్తు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తు కోసం మనిషి చాలా చాలా పోగొట్టుకుంటాడు అనిపించింది సూర్యానికి ఆ భవిష్యత్తు కోసం తను జయను పోగొట్టుకున్నాడు నిన్నే సూర్యం ఉలికిపడి జయ దిక్కుగా చూశాడు సూర్యం ఏమిటి నీ పెళ్ళికి నన్ను పిలవలేదు నీకేం శిక్ష వేయాలో చెప్పు అదరాలపై నవ్వు ఆమె ముఖాన్ని అంతటినీ వెలుగుమయం చేస్తోంది వెలిసిపోయినట్టున్న ఇంట్లో కట్టుడు చీరతో ఉన్న సునందకి ఆమె ఎదురుగా కూర్చొని మాట్లాడాలంటే ఎంతో అసహనంగా ఉందో అంతకు రెట్టింపు అభిమానంగా పాత బనేను లుంగీతో అరమరిక లేకుండా సూర్యం మాట్లాడుతున్నాడు ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ముళ్ళ మీద కూర్చున్నట్లు ఎదురు చూడసాగింది గట్టిగా గంట కూడా అవలేదు వెళ్తాను సూర్యం ఇలాగే బుద్ధి పుడితే వచ్చి చూసి వెళ్తాను మా ఇంటికి రమ్మని మాత్రం అనను ఎందుకో తెలుసా జయ ఒక క్షణం సునంద వైపు చూసింది చెప్పనులే ఉడుక్కుంటావు జల తరంగిని మోగించినట్లు కిలకిలా నవ్వింది జయ వెళ్తుంటే గమనించింది సునంద ఆమె చెప్పులు వేసుకోవడానికి గుమ్మం దగ్గర ఆగకుండానే సూర్యంతో ఏదో మాట్లాడుతూ కారు వైపు వెళ్తోంది అయితే ఆమె చెప్పులు విడవలేదా ఎంత పొగరు డబ్బుంటే మాత్రం కారులో వస్తే మాత్రం సునందకి ఒళ్ళు మండింది సూర్యం బజార్ దాకా అలా వస్తావా ఉన్నట్లుండి అడిగింది జయ ఒక నిమిషం అంటూ వెనుదిరిగి ఇంట్లోకి వచ్చి లాల్చి షరాయి వేసుకొని వచ్చాడు నీ వేషం అప్పటికీ ఇప్పటికీ ఒకటే నవ్వింది జయ ముత్యాల్లాంటి పలువరస చక్కని షేపు గల పెదవుల మధ్య తలుక్కుమంటున్నాయి దూరాన గుమ్మంలో ఉంచి చూస్తున్న సునంద ఈవిడ మాట మాటకి నవ్వాలా పళ్ళు ఎంత అందంగా ఉన్నాయో లిప్స్టిక్ వేసుకున్న అందమైన పెదవుల వైపు అందరినీ ఆకర్షించేందుకు అదో ఎత్తు అనుకుంటూ తన ఎత్తుపళ్ళు కనిపించకుండా బలవంతాన పెదవులు మూసుకుంది సునంద కారులో వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఆమె కళ్ళల్లో ఈర్ష్య వాళ్ళని వెంటాడింది చూపు అందినంతమేర ఎంత బాగుందో ఈ చీర పాము కుబుసంలా చీర మెత్తదనాన్ని చేతివేళ్లతో పరీక్షిస్తున్న సూర్యం కూతురు తల్లి రుసరుసలకి తల ఎత్తి చూసింది లే అలా మైమర్చిపోతున్నావేమిటి ఆ చీర చూస్తూ అంటోంది సునంద ఎన్నెన్నో చెప్పాలని ఇద్దరికీ ఉంది మనస్సు నిండిపోయినప్పుడు భావానికి భాష రాక కొట్టుకునే క్షణాలలో ఆ నిశ్శబ్దం ఇద్దరి మధ్య ఎంతో సంభాషణ జరిగిన దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యం వహిస్తుంది ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్న ఇద్దరికీ మధ్యనున్న దూరం వల్లని పెద్దగా బాధిస్తున్నట్లు లేదు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆరాధనకు కాలాన్ని కూడా చెరిపేయగల శక్తి ఉంది పది నిమిషాలు పూర్తిగా కాలేదు బజారు రాని వచ్చింది కారాపు సతీష్ అంది డ్రైవర్తో సూర్యం జయ కళ్ళలోకి చూశాడు సూర్యం అది నీటి పొర లేక నీలి కళ్ళలో తలుక కనుచీకటిలో చిన్న వెలుగులో కనిపించలేదు అతడికి సరిగ్గా బ్యాగులోంచి ఒక కవర్ తీసి ఇది ఇంటికి వెళ్ళాక విప్పుతావు కదూ అంటూ చేతిలో ఉంచింది ఆ మాటలు ఆమె గుండె లోతుల నుంచి వస్తున్నట్టు ఆమె కళ్ళలో అతడి పట్ల అభిమానం నమ్మకం భరించడానికి సూర్యం చాలా శక్తి కూడగట్టుకోవలసి వచ్చింది కవరు తీసి జేబులో పెట్టుకున్నాడు డోరు తెరచి క్రిందకి దిగి కనీసం ఫోన్ నెంబర్ చెప్పు ఇదివరకు నేను ఉత్తరాలు రాయలేదనుకోకు పాప బారసాలకు శుభలేఖ వేస్తే తిరిగి వచ్చింది ఇందాక ఉత్తరాలు రాయలేదంటూ నింద వేసిన జయ అనుమానం దూరం చేస్తూ అన్నాడు జ్ఞాపకం పెట్టుకో అయితే ఫోర్ టూ జీరో ఫోర్ టూ జీరో జేవులో పెన్నుతో కాగితం ఒకటి తీసి రాయబోయి ఆగిపోయాడు సందేహంగా చార్ సౌ బీస్ అంటూ కాలేజీలో తనకి నిక్నేమ్ పెట్టింది జయ అదే నెంబరు విడగొట్టి సీరియస్గా చెబితే జయవైపు తలెత్తి చూశాడు జయ కళ్ళలో పెదవులపై నవ్వు మెరుస్తోంది నవ్వాడు సూర్యం హాస్యం కాదు జయ నేను మీ ఇంటికి రానులే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చుగా ఇందాక తన అన్న మాటలు తిరిగి తననే అంటున్నాడని గ్రహించి నవ్వుకుంటూ నేనుండేది ఈ ఊర్లో కాదు అంది తలదించుకుంటూ వస్తాను సూర్యం మరచిపోకేం చూస్తుండగానే జయ ముఖం మబ్బులు కమ్మిన చందమామలా వాడిపోయినట్లయింది చిన్నగా చేయి ఊపుతుంటే కారు ముందుకి సాగిపోయింది ఏమిటి మరచిపోకూడదు తను చెప్పిన మాటలన తననా ఏదైనా మరపు అనేది ఈ విషయంలో కాలంతో పోటీ పడలేక ఓడిపోయింది అనుకున్నాడు ఇంటివైపుగా అడుగులు వేస్తూ ఇంటికి వచ్చేసరికి ఫినాయిల్ వేసి ముందు గదంతా కడుగుతోంది సునంద ఏముంది డబ్బున్న పొగరు ఆ మహారాణి జోడుతోనే ఇంట్లోకి వచ్చేసింది మనకి డబ్బు లేకపోవచ్చు శుచి శుభ్రతలు ఉన్నాయి ఇంతకీ అయినాయా సాగనం పడాలు ఇవ్వడాలు తీగలాగాలని ప్రయత్నిస్తున్న సునంద మాటలు వినిపించుకోకుండా లోపలి గదిలో కవర్ విప్పి చూశాడు ఇరవై వేల రూపాయలు అన్నీ ఐదు వందల నోట్లలో ఒక తెల్ల కాగితం మీద సూర్యం దయచేసి కాదనకు పాప పెళ్లి కోసం ఈ చిరుకానుక స్వీకరించు అని రాసి ఉంది ఏమిటది ప్రేమలేక వెనువెంటనే వచ్చిన భార్య గొంతు హేళనగా అంది సునంద నన్నీలా కూడా బ్రతకనివ్వవా తీక్షణమైన సూర్యం గొంతు వింటూ బ్రతకనివ్వనిది ఎవరు ఎవరిని ఆవిడని చేసుకోక మధ్య నా గొంతు ఎందుకు కోశారు పెద్ద సంబంధం వచ్చింది కాదనుకున్నాం అని మీ అమ్మ అంటే ఏమిటో అనుకున్నా ఇంత గ్రంథం సాగుతోందని నాకు తెలుసా కూతురున్న ముందు గదిలోకి వినిపిస్తుందన్న ధ్యాస లేకుండా గొనుగుతున్న భార్యను పట్టించుకోలేదు సూర్యం ఆమెకు సూర్యం సంగతి తెలిసి నిందవేయటం ఎప్పటినుంచో అలవాటు చేసుకుంది అన్ని విషయాలలో ఎందుకో జయ ఇచ్చిన డబ్బు తనకి ఇబ్బందిగా అనిపించటం లేదు అది అవసరం పెట్టిన ఆశ కాదు ఆమె అభిమానం ఆమె మాట ఇదివరకులా కొట్టిపారేయాలి అనిపించటం లేదు ఇరవై ఏళ్ల క్రితం లాగా ఇప్పటి మనోస్థితి నిబ్బరం అప్పుడు లేవెందుకని అనుభవమా లేక వీలుపడిన పరిస్థితులా జీవితం ఎంత చిత్రమైనది కావలసినది కోరుకునే సమయంలో పరిస్థితులకు తప్పనిసరి తలవంచడం అవే పరిస్థితులు బలహీనమై మనిషి బలవంతుడైనప్పుడు కావలసినది ఎంతో దూరంలో వదిలేసి కాలంతో ప్రయాణించడం సునంద స్థానంలో జయ ఉహు అది సాధ్యపడదు జయది సున్నితమైన మనసు జీవితం అంటే ఆపేక్ష ఆమెకు తను ఆమె జీవితం నాశనం చేయలేదు ఆమె మనసారా నవ్వే శక్తి పోగొట్టుకొనియలేదు ఆ తృప్తి చాలు ఆవిడ వెళ్ళి చాలాసేపు అయింది ఇక భోజనానికి లేస్తారా విసుగ్గా సునంద గొంతు సూర్యం తల తిప్పి చూశాడు జేబులోనున్న కవరు బీరువాలో దాచి వచ్చాడు జెన్ ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది అప్పటికే రమణి ఆమె భర్త ప్యాక్ చేసి సామాను రెడీగా ఉంచారు జయను చూస్తూనే రమణి ఇక గంటలో వెళ్ళిపోవాలి నువ్వు రెడీగా ఉన్నావు కదూ అని అడిగింది సర్దుకోవాల్సింది ఆమె మనస్సు అనే సంగతి రమణికి తెలుసు రమణి జయ కాలేజీ మేట్స్ కనుక సూర్యం తనకీ తెలుసు అనుకోకుండా తన భర్త ఫ్రెండు కూతురు పెళ్లిలో కలిశాడు సూర్యం వాళ్ళ అమ్మాయి పెళ్లి సంగతి అడిగావా ఆ రెండు నెలల్లో చేద్దామనుకుంటున్నారని అన్నాడు సూర్యం జయ ముభావంగా ఉండటం చూసి రమణి ఇక వేరే ప్రశ్నలు వేయలేదు ఒక ఏడాది సూర్యం జీవితంలో చాలా మార్పులు తెచ్చింది తల్లి హఠాత్తుగా జబ్బు చేసి మరణించింది జయలక్ష్మి పెళ్ళై దూరంగా హాయిగానే ఉంది సునంద సాధింపు ఎక్కువైంది అందరిళ్లల్లో అన్ని హంగులు మన ఇంట్లో మటుకు సూర్యం ఆఫీస్ పని మీద మద్రాసు వచ్చాడు అక్కడ ఆఫీస్ క్రింద ఫ్లోర్లో చిన్నప్పటి మిత్రుడు రవీంద్ర కలిశాడు అతడు ఆఫీస్ పని మీద వచ్చినవాడే ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు ఆ రాత్రి జయ ప్రస్తావన వచ్చింది జయని పెళ్ళి చేసుకోకుండా తప్పు చేశావు సూర్యం రవీంద్ర అన్నాడు లేదు రవి జయకి నేను అన్యాయం చేయలేదు ఆమె హాయిగా జీవిస్తోంది అంతే చాలు హాయిగానా అయితే నీకు అసలు విషయం తెలియదా ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర జయ తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు జయకు పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి చేసుకోబోయేటప్పుడు జరిగింది వాళ్ళు వెళ్ళిపోయారు మొదటి నుంచి తనకి పెళ్లి వద్దు అనే చెబుతూ వచ్చింది దురదృష్టం తన్నుకు వచ్చింది ఎవరో దూరపు బంధువులు సినీ ఫీల్డ్లో చిన్న పని చేస్తుంటే వాళ్ళ సాయంతో ఇక్కడకు వచ్చింది సినిమాల్లో డూప్గా నటించేది ఒకసారి ఎప్పుడో అలాంటి ప్రమాదకరమైన సీను చేస్తుంటే ఆమె కాలు విరిగిపోయిందట కాంపన్సేషన్ సరిగా ఇవ్వలేదు అనుకున్నారు ఆర్టిఫిషియల్ పరికరం అమర్చుకుంటుందట ఎవరో దయతలచి చిన్న క్లరికల్ ఉద్యోగం ఇచ్చారు అది చేస్తోంది అంత డబ్బులో పుట్టి పెరిగి అంత దరిద్రం అనుభవించడం నిజంగా శాపం రా సూర్యం ఇది తలచుకుంటే నువ్వు ఆనాడు ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే బాగుండిపోను అనుకుంటూ ఉంటాను రవీంద్ర ఆగాడు సూర్యం తేరుకోవడానికి కాస్త సేపు పట్టింది అన్నం తినలేక చేయి కడిగేసుకున్నాను జయ అడ్రస్ ఉందా నీ దగ్గర నా భార్యకి తెలుసు అనుకుంటాను ఆమె చెప్పింది ఈ వివరాలు తనకి జయ ఫ్రెండే జయ ఫ్రెండ్ సర్కిల్ ఆ రోజుల్లో ఉన్నప్పుడు చాలా పెద్దది కదా నీకు కావాలంటే సంపాదించి ఉత్తరం రాస్తాను అన్నాడు ఆ తర్వాత అరగంట జయ గురించి సినీ ఫీల్డ్ గురించి చెప్పుకుపోయాడు రవీంద్ర జయ అసలు పెళ్ళే చేసుకోలేదు సూర్యం మనసులో రాళ్ల ఆభరణాలతో కార్లో దిగిన జయ రూపం మెదులుతోంది ఆమె ఇచ్చిన చిరుకానుక ఎంత బరువైందో అర్థమైంది సునంద జయ పొగరబోతుతనాన్ని వర్ణిస్తుంటే జోడుతోటి ఇంట్లోకి ఎందుకు వచ్చిందో అర్థమైంది మా ఇంటికి నిన్ను ఆహ్వానించను అంటూ అల్లరిలో నిజాన్ని ఎలా దాచిందో అర్థమయ్యింది ఆవేళ జయ పుట్టినరోజు స్నేహితురాలు రమణి ఇంట్లో గడిపి తీరాలి అని రమణి కోరిక సూర్యం సంగతులు తెలిసాయా ఉత్తరం రాశావా జయ రమణి అడిగింది ప్లేట్లో స్వీటు హాటు సర్ది జయ కంచం దగ్గరగా పెట్టింది ఆ వేళ తర్వాత ఉత్తరం రాయలేదు రమణి కొన్ని బంధాలు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటాయి మీ అన్నగారి కారు నీ నగలు చూసి అందరూ అలా చూస్తుండిపోయి నావే అనుకొని నమ్మారు థ్యాంక్స్ రమణి ఆ వేషం లేకపోతే సూర్యానికి ఆ డబ్బు ఇవ్వలేకపోయేదాని వాళ్ళ అమ్మాయి పెళ్లికి కాస్త సహాయం అవుతుందని కానీ ఆ డబ్బు అంటూ ఆగిపోయింది జయ ఈ డబ్బే కదు తనని సూర్యాన్ని విడదీసింది సినిమాలలో నవలల్లో ఇలాంటి కథలు బాగుంటాయి జయ నిజానికి వాస్తవికతకు వాటిలో చోటు లేదు నువ్వు అమాయకురాలివి నీకు తెలియదు కాలం బలమైంది జయ దానికి ఎదురు నిలిచిన వారేరి నువ్వు దానికి బలి కావటం నాకు ఇష్టం లేదు నీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు నేను మంచి పనే చేస్తున్నానని నా నమ్మకం నువ్వు అలాగే అనుకుంటావని నా విశ్వాసం ఊరికి వెళ్ళబోతూ సూర్యం అన్న మాటలు ఇప్పటికీ తన గుండెలో మారుమ్రోగుతాయి ఓ జయా రమణి పిలుపుకు ఇటు చూసింది ఏమిటి ఆలోచిస్తూ ఉండిపోయావు తిను అంది స్పూన్తో నెమ్మదిగా తింటోంది జయ ఆమె కళ్ళకి నీటి పొర అడ్డంగా మసకగా రమణి గమనించలేదు ఆవేళ నువ్వు ఈ వస్తువులు కావాలి అని అడుగుతుంటే ఎంతో ఆశ్చర్యపడ్డాను నేనిచ్చే డబ్బు నీకు ఇష్టం లేదు చీమలా కష్టపడి కూడబెట్టిన డబ్బు అంతా అలా ఇచ్చేశావు జయ సూర్యం అంటే నీకు ఎంత అభిమానమో అతడు పిరికివాడు కాబట్టే నిన్ను పెళ్లి చేసుకోకుండా ఏవో కబుర్లు చెప్పి పారిపోయాడు అంది రమణి లేదు రమణి సూర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు అతడు ప్రాక్టికల్ మనిషి జయ అంది అది సరేలే నీకు ఏ విధంగానైనా ఉపయోగపడితే నా జన్మ ధన్యమైందనుకుంటాను ఇక మొండి పట్టుదల మాని నా దగ్గరకు రా లంకంత ఇల్లు నాకు మాత్రం ఎవరున్నారని నా భర్త పిల్లలు డబ్బు మనుషులు డబ్బు తప్ప ప్రపంచంలో మనిషి పొందగలిగేది ఎన్నో ఉన్నాయన్న నమ్మని వాళ్ళు రమణి ఆర్తిగా అడిగింది రమణి జయ పిలుపులో ఎంత మార్ధవం స్నేహితురాలు తన పట్ల చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞత తుణికిసలాడుతోంది నేను నేనుగా నా మనసులో సూర్యం తోడుగా జీవించే ఈ బ్రతుకు చాలా అపురూపమైనది ఆపై నీ స్నేహం నాకు ఇంకేం కావాలి చెప్పు అంది ఆ ఆవేళ అక్కడే గడిపి ఆ మరునాడు తన గదికి వెళ్ళింది జయ నిన్న నీ పేరున రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది సంతకం పెట్టి నేను తీసుకున్నానమ్మా జయ అంటూ ఇంటిగలావిడ ఒక కవర్ ఇచ్చింది అది యాభై వేల రూపాయలకు డిమాండ్ డ్రాఫ్ట్ ఏటా ఒక నటుడు అజ్ఞాతంగా డూపుగా నటించి నష్టపోయేవారికి కానుకగా ఇస్తాడు ఈసారి వాళ్ళలో జయ కూడా ఉంది జయ వెంటనే ఆ సంతోష వార్త పంచుకోవాలని వెంటనే రమణి ఇంటికి బయలుదేరింది గుడ్ న్యూస్ అంటూ జయ చెప్పింది విని రమణి జయ చేయి చేతిలోకి తీసుకుంది ఆప్యాయంగా నువ్వు ఈ కానుకకి అసలైన అర్హురాలి విజయ ఎన్నాళ్ళ నుంచో ఉన్న నీ కోరిక తీరుతుందేమో అరడజన్ మిషన్లు కొని కొంతమందికి ఉపాధి కలిగించడము ఒక బొటిక్ తెరవాలని నీ కోరిక కదూ ఇంతకీ ఆ బొటికి పేరేమిటో తెలుసా జయ కళ్ళల్లో ఒక్కసారి వేయి విద్యుల్లతలు మెరిసినట్లయింది చూస్తున్న రమణికి తెలుసు తల్లి ఆ మహానుభావుడు అదే ఆ సూర్యంగారి పేరు అవునా నవ్వుతూ తల ఊపింది జయ ఎన్నిసార్లు అడిగినా మాట్లాడరేం ఎకరం లక్షకు పైగా పలికే భూమి అది ఇంకో యాభై వేలన్నా రావాలి ఆ డబ్బేది సునంద తారాస్థాయిలో అరుస్తోంది యాభై వేల రూపాయల సొమ్ము ఎక్కడ తగలేశారు తగాదాలు తీరి పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో టీవీ ఫ్రిడ్జు రెండు జతల గాజులు ఒక నెక్లెస్ చేయించుకుంది సునంద సునంద ఆ పొలం తగాదాల్లో ఉంది మనదాకా వస్తుందని అనుకున్నామా రాలేదనుకో ప్లీజ్ మర్చిపో మనకి అన్నానికి లోటు లేదు నెమ్మదిగా అంటున్నాడు సూర్యం నిజాన్ని విని తట్టుకునేంత విశాల హృదయం ఆమెకు లేదు స్వచ్ఛమైన స్నేహం అంగీకరించలేని ఇరుకు మనస్తత్వం అందుచేత ఆ యాభై వేలు ఏమైనాయో ఆమెకు చెప్పటం వృధా అని ఆమెకు చెప్పడు సూర్యం అంతే అలాగే అనుకోవాలి నా కర్మ ఇంతే జీవితంలో ఒక సరదా ఓ ముచ్చట లేవు ఆ ఇంట్లో ఏ గోడను కదిలించినా మిగతా సునంద చెప్పే మాటలు చెప్పేయగలవు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే